మీ భార్య ఇలా చేస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. మీ భార్య తన బాధని, కోపాన్ని, ఇష్టాలను భర్తతో కాకుండా మరొక వ్యక్తితో పంచుకుంటుంది అంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. భార్యాభర్తల మధ్య గొడవలు, అసంతృప్తి, శారీరక సుఖం లేకపోవడం ఇలాంటివి బయటకు తెలిస్తే కొంతమంది నీచులు వాటిని అవకాశాలుగా తీసుకుని మీకు ద్రోహం చేస్తారు. మూడో వ్యక్తి ద్వారా ప్రమాదాలు ఎక్కువగా వస్తాయి. ఆ మూడో వ్యక్తి అత్తమామ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న బలహీనతలు బయటకు తెలిస్తే ఆ బలహీనతలను అవకాశంగా చేసుకుని మూడవ వ్యక్తి వల వేస్తారు. అంటే మొదట సానుభూతి చూపిస్తారు, తర్వాత ఓదార్పు చేస్తారు, తర్వాత పొగడ్తా గుర్తింపు చేస్తారు, కొద్ది మొత్తంలో డబ్బు ఖర్చు చేయటం లేదా బహుమతిగా వస్తువులు ఇవ్వటం చేస్తారు. నమ్మకం కలిగాక చివరికి శారీరక సుఖం పొందుతారు. అది అక్రమ సంబంధానికి దారితీస్తుంది. కావున ఎన్ని గొడవలు వచ్చినా ఇతరులు మీ సంసారంలోకి ప్రవేశించటానికి అవకాశం ఇవ్వకండి. అదే మీ భార్యభర్తల మధ్య అన్యోన్యత దృఢంగా ఉంటే ఏ వ్యక్తి మిమ్మల్ని ఆకర్షించలేరు. ఎందుకంటే బంధంలో సంతృప్తి ఉన్నప్పుడు ఇంకొకరితో అక్రమ సంబంధం ద్వారా ప్రమాదం ఎందుకు కొని తెచ్చుకుంటారు. కావున భాగస్వామి అసంతృప్తితో ఉన్నారు అనిపిస్తే మూడో వ్యక్తికి ఆహ్వానం తెరచినట్టే జాగ్రత్త.